లయన్స్ క్లబ్ డాట్ ఓఆర్జీ నుంచి లాగిన్ అని చెప్పేసి మెంబర్ లాగిన్ అని క్లిక్ చేసి అక్కడి నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత నాకు కనిపించే ఫస్ట్ స్క్రీన్ ఇది. ఇక్కడ నుంచే నేను మైఎల్సిఐ కానీ మైలైన్ కానీ షాప్ కానీ ఇన్సైట్స్ కానీ లర్న్ కానీ ఈ ఐదు ఆప్షన్స్ కి వెళ్ళొచ్చు. మైఎల్సిఐలో ఏమేమి చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. నేను ఎప్పుడైతే మైఎల్సిఐ పైన గో అని క్లిక్ చేస్తాను, మైఎల్సిఐ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చాలా సీనియర్ లాయర్స్ అంతకుముందు యూజ్ చేసిన వాళ్ళైతే వాళ్ళందరికీ చాలా ఫెమిలియర్ అయిన ఇంటర్ఫేస్ ఇది, అంతకుముందు ఆల్రెడీ చూసేసి ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ హోము, మై లయన్స్ క్లబ్ అనే దాంట్లో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అలాగే మై డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంటుంది, మై మల్టిపుల్. సో మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మొట్టమొదటిగా మనం క్లబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో మెంబర్స్ అని చెప్పేసి ఉంది. మెంబర్స్ పైన క్లిక్ చేసినప్పుడు దానికన్నా ముందు ఇక డాష్ బోర్డ్ లో మీ క్లబ్ ప్రెసిడెంట్ అంటే మీ ఇన్ఫో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఇది మై ఇన్ఫో అంటుంది, మీ మీ పేరు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను క్లబ్ ప్రెసిడెంట్ లాగిన్ తో లాగిన్ అయ్యాను కాబట్టి క్లబ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ కిందికి వచ్చేసరికి మై ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజరర్, రీజన్ చైర్పర్సన్, నా రీజన్ చైర్పర్సన్ అంటే నా క్లబ్కు సంబంధించిన రీజన్ చైర్పర్సన్ నేము, జోన్ చైర్పర్సన్ నేమి ఇక్కడ చూసుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ నేను పైకి వెళ్ళి మెంబర్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఈ మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అంటే నా క్లబ్లో 45 మెంబర్స్ ఉన్నారు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్లో 45 మెంబర్స్ ఉన్నారు. ఆ 45 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇందాక ఎవరో నన్ను క్వశ్చన్ అడిగారు నా ఈమెయిల్ ఐడి రాంగ్ ఉంది ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి, నేను ఇందాక చెప్పినట్టుగా మీ క్లబ్ కరెంట్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు ఎవరేదైనా లాగిన్తో లాగిన్ అయ్యి మీ మెంబర్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత ఏ మెంబర్ అయితే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎడిట్ మెంబర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ అడ్రస్ కానీ లేకపోతే ఫోన్ నంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేమ్ అప్డేట్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు, అంటే మన మెంబర్ నేమ్ అయితే ఏదైతే ఉందో దాని మెంబర్ నేమ్ అప్డేట్ చేసుకునే అవకాశం లేదు. కానీ రీసెంట్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళు అప్డేట్ పైన వర్క్ చేస్తున్నారు. సో ఏ మెంబర్ లాగిన్ అవుతారో తన ఇన్ఫర్మేషన్ని, తన మెయిల్ ఐడిని, తన నేమ్ని తనే అప్డేట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అది కొన్ని రోజుల్లో రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది, అంటే కొత్త అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ లోపల మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇప్పుడు ఉన్న క్లబ్ ప్రెసిడెంట్ని కానీ ట్రెజరర్ని కానీ మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను పర్సనల్గా ఉన్న కొత్తగా ఎన్నికైన క్లబ్ ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీ కానీ జోన్ చైర్పర్సన్స్ అండ్ రీజన్ చైర్పర్సన్స్ కానీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసే ఒకే ఒకటి ఏంటంటే వీలైనంత తొందరగా మీ క్లబ్ కరెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీని ఎవరినైనా లాగిన్ రిక్వెస్ట్ చేసి తీసుకొని లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చొని మీ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరి ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఇక్కడ కింద ఒకసారి అప్డేట్ అదంతా చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది. మెంబర్ ఇన్ఫర్మేషన్ హస్ బీన్ అప్డేటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా మీరు మెంబర్ ఇన్ఫర్మేషన్, మీ క్లబ్లో మీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు కాబోయే ప్రెసిడెంట్ సెక్రటరీస్ కాబట్టి ట్రెజరర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్ జిఎస్టీస్ కూడా ఉండొచ్చు, ఏదైనా సరే మీరు మైఎల్సిఐలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ అప్డేటెడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అది మీ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి కరెంట్ క్లబ్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేసి.